మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి రైతుకు షరతులు లేకుండా 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాం, అదేవిధంగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 9 నెలలుగా వస్తున్నా ఇప్పటికీ వాటిని అమలు చేయలేదు. ఒక్క 30 నుంచి 40% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అనేది అమలు జరిగింది, మిగతా ఎక్కడ కూడా అమలు జరగలేదు. కాబట్టి వీటిని వెంటనే అమలు చేయాలని చెప్పి పోయిన నెల 24వ తారీఖు నాడు నేషనల్ హైవే 44 మీద వేలాది మంది రైతాంగంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయటం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మనం అవకాశం ఇవ్వాలని చెప్పి 15 సెప్టెంబర్ వరకు అవకాశం ఇవ్వటం జరిగింది. కానీ ఈ 15 సెప్టెంబర్ వరకు కూడా నాన్స్తూ అదేవిధంగా వ్యవసాయ అధికారులని గ్రామాలకు వచ్చి రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, ఇలా కుటుంబం అవునా కాదా, ఫోటోలు తీసుకుంటున్నామని మభ్య పెడుతుంది తప్ప వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఆమోదించినటువంటి అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 19వ తారీఖు నాడు ఆ మొత్తం 3 నియోజకవర్గాల్లోని మండలాలలో ప్రభుత్వానికి వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేయాలని రైతు జేఏసీ పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగానే ఆర్మూర్ మండల కేంద్రంలో ఈరోజు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు వీటిని అమలు చేయకపోతే తొందరలోనే మళ్ళీ మా ఐక్య కార్యాచరణ కమిటీ కూర్చొని కలెక్టరేట్ ముట్టడా లేదు ప్రగతి భవన్ ముట్టడా సెక్రటేరియట్ ముట్టడా అనేది మేము నిర్ణయం చేసుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు ఐక్య కార్యాచరణ రైతులందరూ కూడా ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ప్రభుత్వానికి పోయిన నెలలో 24వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతాంగం నిరసన తెలిపి ఈ ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ లోపు మీరు రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి, అట్లాగే మీరు ఇస్తున్నటువంటి పెట్టుబడి సహాయం ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి, రైతుకు వరి పంటకు కాదు అన్ని పంటలకు బోనస్గా 500 రూపాయలు ఇస్తున్నటువంటి మీరు ఆర్మూర్ నానాథ సిద్ధులగుట్ట సాక్షిగా నేను చెప్తా ఉన్నా మా ప్రభుత్వం రాగానే వెంటనే ఈ అమలు చేస్తా అని చెప్పి ఇప్పటికీ 9 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా రైతాంగానికి ఎలాంటి పూర్తి స్థాయిలో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ కాలేదు, ఏ ఒక్క రైతుకు కూడా మీరు పెట్టుబడి సహాయం కింద 7,500 రూపాయలు ఇస్తున్నటువంటి పెట్టుబడి ఇప్పటి వరకు ఖాతాలో ఏ ఒక్క రైతుకు 1 రూపాయి కూడా వేయలేకపోయినరు. మరికొన్ని రోజుల్లో వరి కోతలు స్టార్ట్ అవుతా ఉన్నాయి, మీరు బోనస్ 500 ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది, మొక్కజొన్న ఇప్పటికే మార్కెట్లోకి వస్తా ఉంది, మీరు ఇస్తున్నటువంటి 500 రూపాయలు బోనస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలి, లేకుంటే ఈ యొక్క ఫోటోల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం రానున్న రోజుల్లో రైతులందరూ గ్రామాల్లో ఉండే రైతులందరూ మీరు పెట్టేటువంటి పంచాయతీలుగా ఎలక్షన్ కానీ మిగతా ఎలక్షన్లు కానీ అన్నిట్లో కూడా మిమ్మల్ని బొంద పెట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా మీరు రైతాంగం మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేయాలి, పెట్టుబడి సాయం యుద్ధ ప్రతిపాదికన మా యొక్క రైతాంగ ఖాతాల్లో వేయాలి, రైతులకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఈరోజు ఆర్మూర్ మండల తహసీల్దార్ ముందు ఆర్మూర్ పట్టణ తహసీల్దార్ ముందు
ధర్నా కార్యక్రమం చేపట్టి వారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రెండు రోజుల్లో ఈ యొక్క ఐక్య కార్యాచరణ, రైతు ఐక్య కార్యాచరణ కూర్చుంటుంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచి అయినా కానీ మాఫీ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ యొక్క తహసీల్దార్ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. హామీలు, ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పింది రైతులకు. ఇంతవరకు కూడా ఏది ఒక లక్ష లోపు ఉన్నోళ్ళే 20,000, 30,000, 40,000, 50,000 ఇసుండి రైతులకే మాఫీ అయినాయి. 150,000, 60,000, 70,000 దాకా ఉన్న వాళ్ళకి ఇంతవరకు కూడా మాఫీ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు కాలయాపన చేస్తుందంటే చెప్పుకున్నడికి గొప్పతనం చెప్పుకుంటున్నది. 2 లక్షల రుణమాఫీ నేను చేస్తున్నాను ఏకకాలంలో. అసలు కొంతమందికే వాళ్ళొక 100కు 20-30% మాఫీ అయింది. అది కూడా 30-40 ఏళ్ళు ఉన్నోళ్ళకే. మొత్తం 100,000, 150,000, 60,000, 70,000 ఉన్నోళ్ళకు మాఫీ కాలే. ఇవంతా ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే హామీ ఇచ్చిందో అవి నమోదు చేయాలా, గ్రామాలకు వచ్చి సర్వే చేస్తున్నారు, లేకుంటే ఇది బ్యాంకు అకౌంట్ కరెక్ట్ లేదు, ఆధార్ కార్డు కరెక్ట్ లేదు, అది ఇది అనుకుంటా కాలయాపన చేసి దీన్ని బొందలేయగలిగే చూస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది వచ్చే ఎలక్షన్లో ఇంకా రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంకు చాలా దెబ్బ తగులుతుంది. ఇది ఇప్పటికైనా గ్రహించి రైతులను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం.